పాలన ఎలా ఉంటుంది? పర్లేదండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ కూడా పర్లేదు, బాగానే ఉంది. శిక్షణ పథకాలు అన్నీ ఎలా ఉన్నాయండి? పేద ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నారంటారా? ఆల్మోస్ట్ ఆనందంగా ఉన్నట్టే నాకు తెలిసి. డబ్బులు ఇచ్చే కానీ అన్నీ. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎందుకని వైసీపీ కావాలంటే? మేము జగన్ అన్న ఫ్యాన్స్. అన్ని బాగానే ఉన్నాయి, అందా అందరికీ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. కానీ కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. పథకాలు చేరుతున్నాయి అందరికి? చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఇంకా కొంచెం మెరుగుపరచాలి. బీజేపీ చాలా కష్టం ఇక్కడ రావాలంటే. జనసేన కన్నా అవకాశం ఇస్తారా మరి జనాలు ఏమన్నా? అంత పెద్దగా లేదు. రాజధాని పరంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటున్నారు, జగన్ మూడు చోట్ల డెవలప్ అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఎలా అంటే? తమిళనాడులో అన్నీ పెద్ద పెద్ద సిటీలు అంతా బాగా డెవలప్ అయినాయి, అందుకని అక్కడక్కడ పెడితే బాగా డెవలప్ అవుతుంది. ఒకే చోట ఉంటే కూడా అక్కడ కష్టం కదా, అందరూ ట్రాఫిక్ అన్ని రకాలుగా ఉంటుంది కదా బాధలు. మరి రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు, మరి చేస్తాను. వాళ్ళకి ఏదన్నా మంచి సదుపాయాలు చేసి వదిలేదు. పర్లేదు, బాగున్నాయి. మన పథకాలు ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగున్నాయి. కాకపోతే కొంచెం కొత్తగా ఉన్నాయి కదా కొన్ని కొన్ని తలకాయ నొప్పి, రైస్ కార్డు కానీ రైస్ ఫింగర్ ప్రింట్స్ పడకుండా. మన వాళ్ళకైతే పడతాయి, కొంతమందికి అప్డేట్ కావు. వాళ్ళందరూ ఏం చేయాలి? వాలంటీర్లు ఎలా చేస్తున్నారు మరి? వాలంటీర్లు ఓకే, వాళ్ళేం పర్వాలేదు, బాగానే చేస్తున్నారు అంతా. కాకపోతే 1వ తేదీ మళ్ళీ 20వ తేదీ రెండుసార్లు ఇస్తున్నారు కదా. పాపం మామూలుగా అయితే మనమైతే ఫింగర్ అప్డేట్ చేసుకుంటాం, యూత్ అయితే చేసుకోగలుగుతాం. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అది లేకుండా ఉంటే కొంచెం బాగుంటుందనే సరిగ్గా. అవును, అదే చూద్దాం. ఈ నెల 1వ తేదీ నుంచి అట ఇంటికి వస్తాయంటున్నారు కదా, చూద్దాం. అధికారంలోకి వచ్చాక చాలా రేషన్ కార్డులు తొలగించారంటున్నారు ప్రతిపక్షాలు, దాని గురించి ఏమంటారు? తొలగిస్తారంటే అది ఆల్రెడీ ఎక్కువ ఉంటే తొలగిస్తారు, లేదంటే లేదు. ఏదన్నా చెప్పే కదా చేస్తారా, అనవసరంగా చేయరు కదా ఏది కూడా. ఓకేనా? జగన్ అన్న జైనా బాగా ఓకే, ఏం ప్రాబ్లం లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అంతా అమ్మఒడి ఎంత కష్టాలు ఉన్న వాళ్ళకంతా బాగా చేస్తున్నాడు. ఓకే, పేదలకు చేరుతున్నాయా పథకాలు? చేరుతాయండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్ ఓకే, పర్వాలేదు. అందరూ బాగా కష్టపడుతున్నారు, బాగా మంచిది. ఏ ఇది లేకుండా ప్రశ్నించండి. ఈ ఎలక్షన్లో మరి పనబాగ లక్ష్మి గారు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు, మరి మీ ఉద్దేశం? అవంతా ఏం లేదు నా జగన్ అన్న, ఇదంతా ఈ పథకాలు అంతా ఇచ్చేయనంటే జగన్ అన్నే వస్తాడు, ఆల్రెడీ కన్ఫర్మ్ అది. ఇప్పుడు రాజధాని చూస్తేనే అది ఇష్యూ జరుగుతుంది, మరి జగన్ మూడు చోట్ల అంటున్నారు. ఆ మూడు చోట్ల వేస్తే పికప్ అవుతే ఇంకా అందరికీ మంచిదే కదా. అందువల్ల ఓకే అన్న చెప్పేది మన ఇదే. అన్న ఎలా ఉందన్న జగన్ పాలన? బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయన్న? బాగున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? నచ్చిన పథకాలు అంటే అన్నీ బాగున్నాయి. అప్పుడులాగా ఫంక్షన్ అక్కడికి వెళ్ళి తీసుకోకుండా వాళ్ళే ఇంటికే వచ్చి 5:30 అంతా వస్తారు, వాళ్ళే వచ్చి దగ్గరుండి అంతా చేసేసి వెళ్తారు. అంతా బాగానే ఉంది, పర్లే. ఏదైనా సమాచారం అప్డేట్ చేస్తున్నారా? వాలంటీర్లు అయితే ఇక్కడ బాగా కష్టపడుతున్నారు, దానికైతే ఏం లోటు లేదు ఇక్కడ. మరి టీడీపీ తరఫున పరమాగ లక్ష్మి గారు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు? ఇక్కడ అయితే ఐడియా లేదు, ఇక్కడ లేదు. ఇక్కడైతే జగన్దే. మరి సార్ పవన్ ఏమన్నా జనాలు ఛాన్స్ వచ్చా అవకాశం? కళ్యాణ్ గారి కంటే ఈసారి ఉండదు, నెక్స్ట్ టైం అయితే ఉండొచ్చు, ఈసారి అయితే ఉండదు. రాజధాని ఇష్యూ జరుగుతూనే ఉంది, మరి ఎలా అయితే బాగుందంటారు? అమరావతి అయితే బాగుంటుందా? జగన్ చెప్పినట్టు మూడు చోట్ల అయితే డెవలప్ అవుతాం. అమరావతి అంటే ఇప్పుడు ఆయన ఒకే కాడ డెవలప్మెంట్ ఆయనదే చేసుకోవాలంటున్నాడు. ఈయన మూడు ప్రాంతాలు డెవలప్ అవుతాయనే ఆయన ఆలోచన. నాకు మూడు రాజధానులే బాగుంది. మూడు ప్లేస్లు డెవలప్ అయితే వాళ్ళకి జాబ్స్ వస్తాయి, కంఫర్టబుల్గా ఉంటుంది, డెవలప్ అవుతాయి కదా. అక్కడంటే ఒకటే మొదటి జగన్ ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది, మీకు ఎలా ఉంది ఆయన పాలన? జగన్ పరిపాలన ఇప్పటికైతే బాగుంది. తండ్రి బాగా చేస్తున్నాడు అంట, తేదోడికి చేస్తాడు, బాగా చేస్తున్నాడు. రనిమిట్టే ఉన్నాడు, భగవంతుడి ఉన్నాడు. పెన్షన్ వస్తుందా మీకు ఏమన్నా? వస్తుంది అమ్మ, నా రనిమిట్టి బాగా ఇస్తున్నాడు భగవంతుడు. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా పెన్షన్లు? వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. ఇల్లు బాకలు తెచ్చినాయన మూల నుండి దాన్ని మూలం తీసుకొచ్చి పెట్టారు ఆయన. వాలంటీర్లు భగవంతుడు బాగానే చూస్తున్నాడు ఆయన భగవంతుడు. ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు, మీరేం రాస్తున్నారు మరి? కొడుకు కొల్లరు రాయించుకున్నాను నాన్న, నేను ఇక్కడే పోతున్నాను 30 సంవత్సరాల నుంచి. లగ్గొట్టేసి పెట్టాను నాని మూలలోని, అక్కడ ఉండిద్దాను వాళ్ళు, అక్కడ ఉండిద్దాను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను నాయన. పావతి ఎండి నాయన మహానుభావుడు బాగా చూస్తున్నాను. పర్వాలేదు, బాగానే ఉన్నది. పథకాలు ఎలా ఉన్నాయన్న? పథకాలు బాగానే ఉన్నాయి, అందరి పరంగా చూసుకుంటే. పేదలకు చేరుతున్నాయా పథకాలు? చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బా
కొంచెం బెటర్. సచివాలయాలు కూడా కొంచెం పర్వాలేదు, అన్ని విధాలుగా మనకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి. టీడీపీ తరఫున పరిభాగ లక్ష్మి గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మరి? నాకు ఇక్కడ తెలియదేనా. అయితే జగన్ అయితే పర్వాలేదు, బాగా జగన్ పాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. అందరూ చేరుతున్నాయి పథకాలు? ఓ చాలామంది చేరుతా ఉన్నాయి, కొందరికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కానీ సూపర్ చేస్తాను. పెట్టే పథకాలు మంచిగా ఏమో ఆ వాడికి ఆలోచన చేసి పెడతా ఉన్నాడు. జనాలకి మంచిదంటే మనకు కూడా మంచిది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ బాగానే చేస్తాను. అందిస్తున్నారు? ఇస్తా ఉన్నారు. హాస్పిటల్లో కానీ ఆడ కానీ ఇంట్లో కానీ వాటర్లు ఉంటే కూడా దాటుకొని వచ్చి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ వచ్చింది, మన రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ అనేది చాలా తక్కువ. తెలుగుదేశం, జగన్, కాంగ్రెస్, నా ఉద్దేశం ప్రకారం మూడు అయితేనే బాగుంటుంది అనుకుంటా. పెట్టినారు కానీ దాని గురించి జనాలకి కొన్ని ఆడ ఉండే వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ చాలా స్టేట్లు ఉన్నాయి. చాలా అనంతపురం ఉంది, హిందూపురం ఉంది, ఈ పక్క వైజాగ్ ఉంది, అందరికీ కావాలి కదా. మరో బాగానే ఉంది. ఆ మందు గురులు ఇది పడతా ఉన్నారు కానీ అన్నీ బాగానే ఉంది. తగ్గేది ఏముంది, కొద్దిగా లిమిట్గా పోతూ ఉంది అంతే. పర్వాలేదు, అంతకు చెప్పుకో తగ్గ ఏం లేదు. చెప్పుకో తగ్గ పరిపాలన వాలంటీర్స్ అందరూ వస్తూ ఉన్నారు, అన్ని సర్వీసులు చేస్తూ ఉన్నారు. అన్న మేమే అప్లై చేసుకోలేదన్నా, మేమే అప్లై చేసుకోలేదన్నా, మాకు అవసరం లేదనేసి అప్లై చేసుకోలేదు. మిగతా వాళ్ళందరికీ శాంక్షన్ అయినాయి, చాలా మందికి శాంక్షన్ అయింది. అందరూ బాగానే ఉండదన్నా, ఎవరు మాకేం చేసి మా కష్టం మాకు తప్పదు, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వడం లేదు. మేము ఏ విధంగా లేదు, మాకు ముందు కార్డు ఉండేది, కార్డు పోయింది, ఓన్ హౌస్ ఉందనేసి కార్డు పోయింది. మాకు మేమేం అడగలేము, మళ్ళీ అప్లై చేసుకోలేదు. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందడం లేదు సార్. రేషన్ కార్డే లేదు, 50 ఏళ్ళుగా ఉండాము కానీ ఇక్కడ అమ్మ వాళ్ళు మేము అంతా పుట్టి పెరిగాము, కానీ లాస్ట్ మాకే రేషన్ కార్డు లేదు. చేసాము, మేము బాడీ గిల్ల రీడింగ్ అంతా మా పేరుతో ఉన్నాయి, మళ్ళీ పోయి డిలర్ చేయించి పంపించుండాము, వస్తుంది అంటున్నారు సార్. కానీ బాగానే ఉంది, పంపించినామమ్మా ఇంకా రావాలా అన్నారు. ఎవరి పరిపాలన వచ్చింది? చంద్రబాబు గారి పరిపాలన వచ్చింది, జగన్ గారి పరిపాలన? ఇద్దరిది పని వాళ్ళు సార్.